శాంత రజ్య నిరంతర ఛాయతముడు. ఇంత మనోహరమైన కవిత్వం రాసిన కృష్ణదేవరాయలు పుట్టిన మట్టిలో పుట్టాం, ఆయన పిలిచిన గాలి పిలిచాం సారండి తెలుగు జాతి. ఈ అదృష్టం దివ్య నామక కార్మకోత్ప్రేరితములు. అటువంటి నీ మానవులు కలుషములడంచుగా లంకాపురంగడంబరచన కదంబ కదంబకములు. లంకాపురం యొక్క పై ఉండేటువంటి ఆకాశంలో జలిస్తున్న భయంకరమైన మేఘాలు ప్రళయకాల మేఘాల్లో ఉన్నాయ్యా, నీ బాణాలకి నమస్కారం. ఆ బాణాలతోనైనా మా జీవితంలో మేము చేసిన పాపాలని పోగొట్టు తండ్రి అని విష్ణు చిత్తుడు ప్రార్థన చేస్తారండి. ఆ ఉత్తమాలు ఎదురు మీకోసం ఆ పద్యం ఇక్కడికి పట్టుకొని చెప్పాను. ఇది కృష్ణదేవరాయల కవిత్వం, ఇది తెలుగు కవిత్వం. ఇంతటి యుద్ధం చేశాడు కాబట్టి వెంటనే రావణుడు లొంగి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం 3 గంటలకు వాడు కింద పడ్డాడు. ఇంకా సూర్యాస్తమయం కాల రావణుడు అస్తమయ్యింది, లేవలేకపోయాడు. ప్రధాన ధ్వంసమైంది, సారథి చనిపోయాడు. వాడి గుర్రాలు ఉండవు, వాడి బుద్ధి లాగే గాడిదలు లాగుతాయి. వాడు వాడి రథానికి గాడిదలే, వాడి బుద్ధిని లాగేది గాడిదలే. గాడిదలు చచ్చిపోయాయి, గుర్రాలతో వచ్చాడు, గుర్రాలు చచ్చిపోయాయి, సారథి చనిపోయాడు, రావణాసుడు కింద పడిపోయాడు. వెంటనే ఒక్క బాణం వేస్తే వాడు పోతాడండి. పైగా భార్యని తీసుకెళ్ళిపోయి అపగ్రహించుకుని వెళ్ళిపోయి ఎంత దుర్మార్గం చేసిన వాడి మీద ఎంత కోపం ఉంటుందండి రామచంద్ర ప్రభు. కానీ క్షత్రియ ధర్మం ప్రకారం, త్రేతాయుగ ధర్మం ప్రకారం వాడి దగ్గరికి వెళ్ళి అంటాడండి, భారతీయ పౌరుషత్వం గచ్చ వేధవ, సిగ్గు లేకపోతే సరే. సన్యాసి వేషంలో వచ్చి భర్త దగ్గర లేనప్పుడు భార్యను అపహరిస్తావరా? అది ఏదో గొప్ప విషయం కింద చెబుతావురా? ఇక్కడ నేను ఉన్నప్పుడు వచ్చుంటే, కనీసం నా తమ్ముడు ఉన్నప్పుడు వచ్చుంటే నీ సంగతి తేలుతుంది. ఇది రామచంద్రుడి పౌరుషం అండి. రామచంద్రుడు అంటే కేవలం ధర్మం సౌమ్యమే కాదండి, క్షత్రియత్వం వీరత్వం పౌరుషం. తెలుగు జాతికి వేళ అవసరమైనటువంటి పాత్ర రామచంద్రుడు. అందుకని ఏం మాట్లాడతావు, ఈ వాళ్ళ ముందు కూర్చుని కబుర్లు చెప్పడం, ఆడాళ్ళ ముందు అనుచరుల ముందు కూర్చుని ఇప్పుడు చెప్పరా ఏం చెప్తావు అని. గచ్చ పో సన్నాసి, ఐ పెర్మిటెడ్ యూ, పో. నీ మొహం చూస్తే జారిస్తుంది. ఇలా ఉండగా మా ఇక్ష్వాకు వంశం ప్రభువులు చెమట కార్చేవాడిని చంపరా, నెత్తులు కార్చేవాడిని చంపుతారు, పో. ఇదండి రాముడు మాట. గచ్చ అమిదానామి రణార్జితస్వం ప్రవిశ్య రాత్రించరణ అజలంకాం ఆశ్వశ్య నిర్యాహి రథీచ తన్వీ తదా బలం రక్షసి మే రథస్థక. గచ్చ వెళ్ళు అమిదానామి అనుమతిస్తున్నా. సిక్కు లేని ముఖం ఎన్ని కబుర్లు చెబుతావు పైన? ఒక్క గంట సేపు నిలబడలేకపోయావు నా ముందు, నువ్వు వానవులు చంపుతావు. ఎక్కడ కొడుకులను కోల్పోయావు, తమ్ముళ్ళను కోల్పోయావు, సిగ్గు లేకుండా ఇంకా చివరి క్షణంలో సీతాదేవిని ఇచ్చిన నేను క్షమించేవాడిని, ఆ అవకాశం కూడా విడిచిపెట్టుకున్నావు పాపాత్ముడివి. ఎంతమంది శివుళ్ళని పూజిస్తే, ఎన్ని లింగాలకి పూజ చేస్తే నీ పాపం పోతుందా? నీకు నేను అనుమతిస్తున్నా వెళ్ళు. ఎందుకని ఆశ్వశ్య ఇంటికి వెళ్ళి మీ ఆవిడ తనలో మీ ఆవిడ ఊళ్ళో తల పెట్టుకుని 7 ఎందుకంటే మండోదరి చెప్పినా వినలేదుగా. అందుకని ఇప్పుడు ఆ భార్య దిక్కు, ఆ తల్లి దిక్కు, కైకసీదేవి చెప్పిన వినలేదుగా. వాడి ఇద్దరు ఒళ్ళో తల పెట్టుకుని 7 ఆశ్వశ్య నిర్యాహ రచీచ తన్వి, రేపు మళ్ళీ రా, నీకోసం నేను చూస్తూ ఉంటా. రచీచ కొత్త రథం తెచ్చుకో, తన్వి కొత్త ధనస్సు తెచ్చుకో. ఏదో ధనస్సు పంకి, ఇది ఊరికే పాడుపోయిన పాడైపోయిన ఇనుముతో తయారు చేశారు నేను ఇనపగొట్లో తీసిపా. కదవు ధనస్సు గొప్ప కబురు చెప్పక, కొత్త ధనస్సు తెచ్చుకో, కొత్త విల్లు తెచ్చుకో, కొత్త బాణాలు తెచ్చుకో, కొత్త రథం తెచ్చుకో, కొత్త సారం తెచ్చుకో. అప్పుడు కూడా తదాబలం రక్షసిమే రథస్థక, నేను నేల మీదే ఉంటా, నువ్వు రథం మీదే ఉంది, కానీ నీ మాతని రథం రాబట్టి నేను రథం ఎక్క, లేక నాకు అవసరం లేదు, ఇంతవరకు ఇలాగే ఉండి యుద్ధం చేశాను. రక్షసిమే రథస్థక, నీ రథం మీదే ఉంది కానీ అవసరమైతే నేను దిగిపోతా, నేల మీద ఉంటా. అదండి రామచంద్రమూర్తి పౌరుషం. భారతదేశం ఎంత ధన్యమైందో దయచేసి రామచరిత్ర సారదా, ఒక్క భాగవతం సారదా, ఒక్క భారతం సారదా మనం బాగుపడడానికి. కానీ ఇన్ని మంది బాగు చేయలేకపోతున్నాయి. రోజుకో కుంభకోణం, రోజుకో రంభకోణం బయటపడుతుంటే రామాయణ భారతమే ఏమైపోయాయి అనిపిస్తుంది. ఈ మనుషులు ఎవరు వీటిని చదవరా, ఆలోచించరా, చూడరా, అలాగే గుండెత్తు చేరుకుంటే ప్రవర్తిస్తా. రాముడు చేసిన యుద్ధం సామాన్యం ఎంత, రంగము సంగరంగణము, సాగర భాష కావ్యంలో రాశారు నేను, రంగము సంగరంగణము రావణ రంగము రామచంద్ర వీరంగము, రంగము సంగరంగణము రావణ రంగము రామచంద్ర వీరంగము రాక్షసాధముల రాజ్యము భంగము సీతము పునఃసంగము వానరేశ్వరుల సాగస భంగము సూర్యవంశము సింగము కేరు సాపినది చిన్నమూల దశగంధగంధము. రాముడు గొప్పతనం ఏమిటంటే, మనం క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే ఇండియాకి పాకిస్తాన్కి జరిగితే మన ఢిల్లీలోనో బొంబాయిలోనో ఆడడం గొప్ప విషయం కాదండి. పాకిస్తాన్ వెళ్ళి వాడు హోమ్ పిచ్ దగ్గర వాడు పిచ్ ఎక్కడ కొడితే అది క్రికెట్ మ్యాచ్. వాడు ఊరేంటి వాడు కొట్టారండి, మనకి బజార్లో చూడమని మా ఊర్లో అనే సంగతి చెప్తారు. అంటే వాడు పరిగి మారు, ఇక్కడ చెప్పలేడు మన సంగతి.
వాడుకురు అన్నమాట. ఎంత వాడుకున్నా వాళ్ళందరూ ఉంటారు. నిజంగా శత్రువును జయించాలంటే మనం నిజంగా వాడుకురు అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరే వాడు జయించాలి. అందుకని మన ఊళ్ళో జయించిన గొప్పతనం ఏంటంటే మన వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడ మనకి తోడు. రాముడు గొప్పతనం ఏమిటంటే రావణ రంగము అన్నా నేను కావాలి. రావణ అసురుడు రాజ్యానికి వెళ్ళాడు. వాడు అయోధ్యకు వచ్చినప్పుడు సందులో ఉండగా రాత్రిపాడు మేక నొక్కేయడం కాదు ఇక్కడ. అది కిడ్నాప్ చేసే వాడు చేసే పని, తీవ్రవాదులు చేసే పని. రాముడు ఎందుకు చేస్తాడు? మూర్తి భూమించిన క్షత్రియ ధర్మం రాము విగ్రహమాన ధర్మ ఎంతో ఎదురుగా చేశాడు. రావణాసుడు అయితే చాటుగా చేశాడు, ఈయన ప్రత్యక్షంగా చేశాడు. అది రాముడికి రావణుడికి తేడా. ఎన్ని తరకాయలు ఉంటే ఎన్ని శివలింగాలకు పూజ చేస్తే ఎవరికి కావాలి విషయం? ఎంత బ్రహ్మజ్ఞానం ఉంటే అజ్ఞానంలో పడింది. అందుకని ఆయన ఊరు వెళ్ళి ఆయన జయించాడు. ఆ రకంగా రామాయణం ముగిసి రావణ రంగంలో ఆయన నెగ్గి సీతాదేవిని తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళడం, పుష్పక విమానంలో అయోధ్యని తీసుకెళ్ళాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం చెప్పుకుని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. రావణవధ జరిగాక రావణాసురుడికి దహన సంస్కారం చేయాలి. చనిపోయాడుగా విభీషణుడు, నేను చెయ్యాలి.